హాయ్, వెల్కమ్ టు వ్యోమ డాట్ నెట్. నేను మీ శ్రీకాంత్ సార్, కందిమల్ల. ఏపీపీఎస్సీ గ్రూప్ 3 పంచాయత్ సెక్రటరీ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరి యొక్క సౌకర్యార్థం వ్యోమ డాట్ నెట్ ఆధ్వర్యంలో ఇప్పటికే చాప్టర్ వైజ్ టెస్టులు మరియు గ్రాండ్ టెస్ట్ సిరీస్ రూపంలో సో మీకు ఆన్లైన్ పరీక్షలు సిద్ధం చేసింది. ఈ చాప్టర్ వైజ్ టెస్టుల్లో అంటే మొత్తం సిలబస్ను కొన్ని చాప్టర్లుగా ఎక్స్పర్ట్స్ ఆధ్వర్యంలో మొత్తం సిలబస్ను కొన్ని చాప్టర్లుగా డివైడ్ చేసి చాప్టర్ వైజ్ టెస్టులు సో ఓవరాల్ సిలబస్ పైన గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తోంది. సో ఆ చాప్టర్ వైజ్ టెస్టుల్లో నుంచి సో కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అంశం నుండి కొన్ని ప్రశ్నలను మనం ఇప్పుడు చూద్దాం. సో వీటిలో మనము డిస్కస్ చేయబోయే ముఖ్యమైనవి ఏంటంటే సుకన్య సమృద్ధి యోజన పథకం. సో మరి ఆ సుకన్య సమృద్ధి యోజన పథకంలో సో అకౌంట్ కనీస డిపాజిట్ ఎంత మరియు వడ్డీ రేటును ఎవరు నిర్ణయిస్తారు. సో అదేవిధంగా సో ఎప్పుడు కూడా తప్పకుండా మనకు కొన్ని ప్రశ్నలు వచ్చేటువంటి సో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్ గురించి కూడా మనం ఇక్కడ చెప్పుకుందాం. సో మరి ఈ సాధికార మిత్ర, శ్రామిక మిత్ర అనే అంశాన్ని కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. క్రింది వారిలో సుకన్య సమృద్ధి యోజన గురించి సరైనవి గుర్తించండి. 5 సంవత్సరాల లోపు ఆడపిల్లలకు మాత్రమే ఈ ఖాతాను తెరిచే అవకాశం ఉంది. దీనికి చెల్లించే వడ్డీ 8% కంటే తక్కువ కాకుండా ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రభుత్వం సవరిస్తూ ఉంటుంది. మూడవది చూస్తే 21 సంవత్సరాల లోపు వివాహం చేసుకున్నట్లయితే మరలా రెన్యువల్ చేసుకునే అవకాశం కలదు. డి, సో ఇది బేటీ బచావో బేటీ పడావో పథకంలో భాగం. సో ముఖ్యంగా పోటీ పరీక్షలు సిద్ధమవుతున్నటువంటి అభ్యర్థులందరూ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పోటీని తట్టుకోవడం కోసం హార్డ్ వర్క్తో పాటుగా కొంత స్మార్ట్ వర్క్ని కూడా చేయాల్సి ఉన్నది. సో ఈ ప్రశ్నకు సంబంధించి సో ఆ స్మార్ట్ వర్క్ అనేది ఎలా ఉండాలంటే సిలబస్లో ఉన్నటువంటి కొన్ని రకాల చాప్టర్లన్నింటిని కూడా మనం ఒకే దగ్గర కొన్ని షార్ట్కట్స్తో మనం గుర్తుంచుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం. సో ఈ బేటీ బచావో అండ్ బేటీ పడావో పథకం గురించి, బేటీ బచావో అండ్ బేటీ పడావో పథకం 2015 జనవరి 22వ తేదీన సో మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీన్ని ప్రారంభించడం జరిగింది. సో అంటే మనకు సిలబస్లో మహిళా సాధికారిత ఉంటుంది మరియు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఉన్నాయి. మరి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ప్రభుత్వాలు ఎలా నివారిస్తాయంటే మరి వాటిని ఆ టార్గెట్స్ మనం ఎలా రీచ్ అవుతామంటే పేదరికం, నిరుద్యోగం, మహిళలపై ఉన్నటువంటి వివక్షత, సో మహిళా సాధికారిత ఇలాంటి అంశాలన్నీ కూడా మనకు సిలబస్లో ఉంటాయి. సో మరి ఈ బేటీ బచావో బేటీ పడావో పథకం కూడా సో మరి పిల్లల్ని అంటే బేటీ బచావో బేటీ పడావో అంటే 2 పదాలతో మనకి జనవరి 22వ తేదీన 2015లో ప్రధాని నరేంద్ర మోడీ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఈ పథకాన్ని తీసుకొని మనం చారిత్రాత్మక అంశాలని మరియు ప్రస్తుతం ఉన్నటువంటి అంశాలని రెండింటిని కూడా ఎలా ఇంటర్లింక్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్గా మనం ఒకటి చూద్దాం. సో మరి ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇది బేటీ బచావో అండ్ బేటీ పడావో స్కీమ్ ఎక్కడ స్టార్ట్ చేయబడింది అంటే పానీపట్ అనే ప్రాంతంలో స్టార్ట్ చేయబడింది. మరి ఈ పానీపట్ అనేది మనకి ఎక్కడ తెలుసు? సో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే భారత చరిత్ర స్థితిగతినే మార్చినటువంటి యుద్ధం, అంటే సో మొఘల్ సామ్రాజ్యం ఇక్కడ స్థాపించడానికి కారణమైనటువంటి యుద్ధంగా మీకు చరిత్రలో ఈ అంశం తెలుసు, మొదటి పానీపట్ యుద్ధం అని. సో ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసినట్లయితే మొదటి పానీపట్ యుద్ధం ఎప్పుడు జరిగింది అనేది గతంలో కొన్నిసార్లు ప్రశ్నలుగా మనకి ఇవ్వడం జరిగింది. సో ఎగ్జాంపుల్ సో ఇది ఎప్పుడు జరిగింది అనేది మనం చదివితే సో దీన్ని షార్ట్ ఫామ్స్లో అంటే లైక్ స్మార్ట్ వర్క్గా మనం దీన్ని ఎలా గుర్తుంచుకోవచ్చు అంటే సో మనం ఫ్లాగ్ హోస్టింగ్ అనేది ఎప్పుడప్పుడు చేస్తాం, 15 ఆగస్టు, జనవరి 26వ తేదీలలో మనం సో ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తూ ఉంటాం. సో మరి ఈ 15 జనవరి 26వ తేదీని కనుక సో మీరు పక్కపక్కన రాసినట్లయితే 1526లో మొదటి పానీపట్ యుద్ధం జరిగింది. సో మరి ఇబ్రాహీం లోడి మరియు బాబర్ల మధ్య. సో మరి ఈ పానీపట్ అనేది ప్రస్తుతం ఏ ప్రాంతంలో ఉందని చాలాసార్లు మనకి ప్రశ్న అడగడం జరిగింది. ప్రస్తుతం పానీపట్ అనేది హర్యానా రాష్ట్రంలో ఉంది. సో మరి బేటీ బచావో బేటీ పడావో పథకం కూడా 2015 జనవరి 22వ తేదీన సో హర్యానాలోని పానీపట్ డిస్టిక్లోనే ఈ పథకం స్టార్ట్ చేయడం జరిగింది. సో సింపుల్గా మనం చూస్తే మరి 2వ పానీపట్ యుద్ధం అనేది గుర్తుంచుకోవచ్చు ఇలానే. సో ఎగ్జాక్ట్గా 30 ఇయర్స్కు జరిగింది. 1526 ప్లస్ 30 ఇయర్స్ తీసుకుంటే మనకి 1556 అవుతుంది 2వ పానీపట్ యుద్ధం. సో మరి 3వ పానీపట్ యుద్ధం తీసుకున్నట్లయితే సో ఎగ్జాంపుల్గా మనం పైన 15 అనే వర్డ్ని చేసినప్పుడు 16 17ను తీసుకొని 17 అలానే 16ని మనం రివర్స్లో రాసినట్లయితే సో ఇక్కడ మీరు చూడండి 1761 సో 16ని మనం రివర్స్లో రాసినట్లయితే 1761 అనేది 3వ పానీపట్ యుద్ధం అని. సో ఇలా చరిత్రను మరియు వర్తమాన అంశాలను మరియు సిలబస్లో ఉన్నటువంటి ఎక్కువ భాగాన్ని మనం ఈ విధంగా కూడా
మనం కవర్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. మరి బేటీ బచావో బేటీ పడావో పథకం ఇక్కడ ఎందుకు స్టార్ట్ చేశారు అంటే, సో 2011 జనాభా లెక్కల ప్రకారం సెక్స్ రేషియో అనేది చాలా తక్కువ ఉన్నటువంటి రాష్ట్రంగా హర్యానా రాష్ట్రం గుర్తించబడింది. అంటే ఈ మంది పురుషులకు 879 మహిళలు మాత్రమే ఉండడం, అలా 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలోనే అత్యంత తక్కువ సెక్స్ రేషియో ఉన్నటువంటి రాష్ట్రంగా హర్యానా రాష్ట్రం గుర్తించబడింది. సో అందుకు ఆ రాష్ట్రంలోనే ఈ పథకాన్ని స్టార్ట్ చేయడం, సో మాధురి దీక్షిత్ లాంటి వారిని మొత్తం ఇండియా లెవెల్లో అంబాసిడర్గా ఏర్పాటు చేయడం, సో ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే సుకన్య సమృద్ధి యోజన పథకం గురించి మనకి ఈ ప్రశ్నలో మనం ఇక్కడ చూసాం. సో ఇక్కడ సుకన్య సమృద్ధి యోజన పథకం అనేది బేటీ బచావో బేటీ పడావోలో ఒక భాగం. సో మరి సో బిడ్డ పుట్టగానే సో భారమవుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో సో మరి ఆ మహిళలను మనం కాపాడుకోవాలని చెప్పి సో వారికి ఒక అకౌంట్ ఖాతాను ఉంచి సో మరి ప్రభుత్వమే మరి దానిపైన వడ్డీ రూపంలో 8% కంటే ఎక్కువ వడ్డీ వచ్చేలా సో ప్రతి సంవత్సరం, వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రతి సంవత్సరం సో మరి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయించి సో మరి బడ్జెట్లో మనకు దీన్ని ప్రవేశపెడుతూ ఉంటుంది. సో కాబట్టి సో మన ఆప్షన్ 2 అనేది ప్రతి 6 నెలలకు ఒకసారి అనేది ఆప్షన్ 2 కరెక్ట్ కాదు. సో 5 సంవత్సరాల లోపు ఆడపిల్లలకు మాత్రమే కాదు, సో మనకి 10 సంవత్సరాల లోపు ఆడపిల్లలకు మనం ఈ ఖాతాను తెరిచే అవకాశం ఉండదు. సో 21 సంవత్సరాల లోపు వివాహం చేసుకున్నట్లయితే సో మరలా రెన్యువల్ చేసుకునే అవకాశం కలదు అని చెప్పి ఇక్కడ మనకి ఆప్షన్లో ఉంది. సో రెన్యువల్ చేసుకునే అవకాశం లేదు. సో ఒకవేళ 21 సంవత్సరాల లోపు వివాహం చేసుకున్నట్లయితే సో ఆటోమేటిక్గా ఆ అకౌంట్ అనేది రద్దు అవుతూ ఉంటుంది. సెకండ్ వన్, సుకన్య సమృద్ధి యోజన అకౌంట్లో ప్రతి ఏటా కనీసం ఎంత మొత్తం డిపాజిట్ చేయాలి? సో ఈ సుకన్య సమృద్ధి యోజన పథకంలో సో మినిమం అండ్ మ్యాక్సిమం అనేది ప్రభుత్వం మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో గతంలో మినిమం అంటే కనీస మొత్తంగా 1000 రూపాయల నుంచి గరిష్టంగా 1.5 లాక్ వరకు కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇటీవల దాంట్లో కొన్ని మార్పులు చేస్తూ ప్రభుత్వం కరెంట్ అప్డేటెడ్గా కూడా మనం ఈ క్వశ్చన్ చూడొచ్చు. సో 250 రూపాయలు 250 కనీస మొత్తాన్ని డిపాజిట్గా చేయవచ్చు. సో ఇక్కడ చూస్తే మనకు మొత్తం దీని గురించి డీటెయిల్స్ చూద్దాం. సో 2015 జనవరి 2 బేటీ బచావో బేటీ పడావో పథకంలో భాగంగానే మనకి సుకన్య సమృద్ధి యోజన పథకం కూడా ఉంది. సో దీని యొక్క ముఖ్య లక్ష్యం ఎందుకు అంటే లింగ వివక్షతకు గురికాకుండా మరియు మగవారితో సమానంగా ఆర్థిక స్వేచ్ఛను మరియు పొదుపు అవకాశాలను పొందడం కోసం ఈ పథకాన్ని ఏర్పాటు చేసింది. ఎవరికంటే 10 ఏళ్ల వయసులో ఆడపిల్లలకు సో బాలిక పేరిట బ్యాంక్ ఖాతాను తీసుకునే అవకాశం. సో మరి ఎంత అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 250 నుండి గరిష్టంగా 150,000 రూపాయల వరకు జమ చేసుకోవచ్చు. సో మరి ఈ ఖాతాను ఏదైనా పోస్ట్ ఆఫీస్లో కానీ లేదా వాణిజ్య బ్యాంకులో కానీ మనం ఈ ఖాతాను తీసుకోవచ్చు. మరి ఎప్పటి వరకు ఈ ఖాతా అమల్లో ఉంటుందంటే 21 సంవత్సరాల అంటే 21 ఏళ్ళ వరకు సో ఇది ఆచరణలో ఉంటుంది, లేదా 18 ఏళ్ల వయసులో సో మహిళ వివాహం చేసుకున్నప్పుడు సో మరి ఆ ఖాతాను కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. బాలికకు 18 ఏళ్ళు వచ్చినప్పుడు తర్వాత కూడా పై చదువుల కోసం మరి ఆ మొత్తంలో నుంచి ఎంతైతే మొత్తం అనేది వాళ్ళకి అప్లికబుల్ అవుతుందో సో దాంట్లో నుంచి సగభాగాన్ని తీసుకునే అవకాశం ఉంది. సో ఇది సుకన్య సమృద్ధి యోజన. సో సుకన్య సమృద్ధి యోజన భాగంగా అంటే ఒక పథకాన్ని తీసుకొని దాంట్లో ప్రశ్నల్ని ఎలా మనం లోతుల్లోకి వెళ్ళి సో మనం చేస్తున్నామో మీరు గుర్తించవచ్చు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి ప్రశ్న. సో ఈ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం మొట్టమొదటిసారిగా ఫర్ ఎగ్జాంపుల్ ఈ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ గురించి మనం కొంత బ్యాక్గ్రౌండ్ చూద్దాం. సో 2006-07 సంవత్సరంలో అంటే 2006 సంవత్సరంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రూపంలో సో దీన్ని మొట్టమొదటి ప్రారంభించడం. సో 2006 ఫిబ్రవరి నుండి సో ఈ జాతీయ ఉపాధి హామీ పథకం అమల్లోనికి వచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ జాతీయ ఉపాధి హామీ పథకం అంటే ఉపాధి హామీ అనేది తప్పనిసరిగా ప్రజలకు కల్పించాలని మొట్టమొదటిసారిగా మనకి సూచించింది ఎవరు అని మనం అడిగితే సో దక్షిణ భారతదేశం నుంచి మరియు అపర చాణక్యుడిగా పేరొందినటువంటి మన పివి నరసింహారావు సో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సో మరి 1991లో పార్లమెంట్లో మొట్టమొదటిసారిగా జాతీయ ఉపాధి హామీ పథకం లాంటి పథకం కావాలని చెప్పి మొట్టమొదటిసారిగా ప్రశ్న చెప్పిన వ్యక్తి పివి నరసింహారావు. సో తర్వాత కాలంలో సో అదే యూపీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2005లో సో జాతీయ ఉపాధి హామీ చట్టం చేసుకొని సో మరి 2006 ఫిబ్రవరి నుంచి దీన్ని అమల్లోకి తీసుకొచ్చింది.
సో మొదటి విడతగా దీన్ని 200 గ్రామాల్లో అంటే 200 గ్రామాలను ఎంపిక చేసుకుని ఆ 200 గ్రామాల్లో ప్రారంభించడం. మరి 2007-2008 ఆర్థిక సంవత్సరంలో మరొక 130 జిల్లాలకు విస్తరింపజేయడం. తర్వాత 2008లో సో ఏప్రిల్ నుండి మొత్తం దేశం మొత్తం కూడా అన్ని జిల్లాల్లో సో మరి కేంద్రం అంటే రాష్ట్రంలో మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా సో ఈ పథకాన్ని అమలు చేసేందుకు 2008 ఏప్రిల్ నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి తీసుకొచ్చింది. సో మరి అప్పటికే 614 జిల్లాలు కలవు. మరి 614 జిల్లాల్లోనూ దాదాపు 6,096 మండలాల్లోనూ సో 265,000 పైగా గ్రామ పంచాయతీల్లోనూ ఈ పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో మరి ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సో మరి రైతుల్లో మనకి ప్రచ్ఛన్న నిరుద్యోగం కనిపిస్తూ ఉంటుంది, మరియు ఋతుకాలిక నిరుద్యోగం కనిపిస్తూ ఉంటుంది. మరి వ్యవసాయ పనులు లేనప్పుడు వీళ్ళందరూ కూడా సో మరి నిరుద్యోగులుగా ఉండే అవకాశం ఉంది. అలా కాకుండా సో మరి వృత్తి నైపుణ్యం లేనటువంటి పనుల్లో సో చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి, వృత్తి నైపుణ్యం లేనటువంటి పనుల్లో సో మరి ఉపాధి కల్పించడం అనేది ప్రధాన లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సో పార్లమెంటు చట్టం ద్వారా సో ఒక పార్లమెంటు చట్టం ద్వారా చట్ట హోదాలో సో మరి ఇన్ని సంవత్సరాల నుండి ఈ పథకం సక్సెస్ఫుల్గా మనం కేంద్ర ప్రభుత్వం సో నడిపిస్తూ ఉన్నది. సో ఇది ఎప్పుడు దరఖాస్తు చేసుకున్నటువంటి ఎన్ని రోజుల్లో పని కల్పించాలి అంటే 15 రోజుల్లోగా మనం పని కల్పించాల్సి ఉంటుంది. సో మరి క్వశ్చన్ చూద్దాం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా చేస్తున్నటువంటి అంటే చేపట్టే పనుల్లో మొదటి ప్రాధాన్యతను గుర్తించండి అని. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా సో నీటిని కాపాడుకోవడం కోసం అంటే నీటి సంరక్షణ పనులు లేదా వాటర్ హార్వెస్టింగ్ అంటే నీటిని నిల్వ ఉంచే పనులు, కరువు నివారణ, అడవుల పెంపకం, చెట్లు నాటడం, నీటి కాలువలు అంటే నీటి కాలువలు అనేది మైక్రో అండ్ స్మాల్ ఇరిగేషన్ సంబంధించినవి. సో సూక్ష్మ మరియు చిన్న నీటి పారుదల పనులు అనేవి నీటి కాలువలు ఈ పథకం కింద చేపట్టవచ్చు. అదేవిధంగా షెడ్యూల్ కులాలు లేదా షెడ్యూల్ తెగలకు సంబంధించినటువంటి లేదా ఈ ఎస్టీలకు మరి ప్రభుత్వం పంచినటువంటి భూములు ఏమైనా ఉన్నట్లయితే వాటి యొక్క అభివృద్ధికి కూడా సో ఈ పథకం కింద మనం పనులు చేపట్టవచ్చు. లేదా సాంప్రదాయక నీటి సంస్థల యొక్క పునరుద్ధరణ కోసం కూడా అంటే చెరువుల ఒండ్రును తొలగించడం, సో మరి చెరువుల్ని అభివృద్ధి చేయడం, లేదా భూమి అభివృద్ధి పనులు, వరద నియంత్రణ లేదా వరద రయార్థం నుంచి రక్షణ పనులు మరియు కల్వర్ట్లు ఇలాంటివి ఎన్నో రకాల పనులను మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద మనం చేపట్టబోతున్నాం. అయితే దీంట్లో మొదటి ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి అనేది మన ప్రశ్న. సో మొదటి ప్రాధాన్యత అనేది నీటి సంరక్షణ మరియు వాన నీటిని నిల్వ ఉంచుకోవడం అనే అంశం పైన మనకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇవన్నీ ఇక్కడ మనకి ఆప్షన్లో కరువు పనులు మరియు రక్షణ ఇచ్చే పనులు లేదా సాగునీటి నిల్వ, సూక్ష్మ చిన్న నీటి పారుదల పనులు, సాంప్రదాయ నీటి వనరుల పునరుద్ధరణ ఇవన్నీ కూడా మనకి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద మనం చేపడతాం. కానీ మన దీంట్లో ప్రాధాన్యత దేనికి ఇవ్వాల్సి ఉంటుందంటే నీటి సంరక్షణ మరియు వాన నీటి నిల్వ అనే దానికి మనం ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. సో దీనికి ఆన్సర్ ఏ, ఈ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద మరి ఎన్ని రోజుల్లోగా దరఖాస్తుదారునికి ఉపాధి కల్పించాలి అంటే 15 రోజుల్లోగా ఉపాధి కల్పించాలి, 5 కిలోమీటర్ల దూరంలోనే మనకు పనులు కల్పించాలి. సో ఇఫ్ ఇన్ కేస్ ఆ 5 కిలోమీటర్ల దూరం కంటే ఎక్కువైనట్లయితే మనకు దాదాపు రవాణా ఖర్చుల నిమిత్తం 10% కంటే ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంది. మరి అలానే 15 రోజుల్లోగా ఉపాధి కల్పించకపోతే నిరుద్యోగ వృత్తిని కూడా ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది. సో దీంట్లో బాగా నిరుద్యోగ వృత్తి అనేది 30 రోజులకు పని కల్పించలేకపోతే సో వేతనంలో దాదాపు 20% లేదా మిగిలిన ఆర్థిక సంవత్సరం మొత్తాన్ని కూడా పని కల్పించలేకపోతే సో మొత్తం సంవత్సరంలో అతను పొందే వేతనంలో 50% వేతనాన్ని కూడా అందించే అవకాశం ఉంది. ఎలాంటి పనులు ఇవ్వడం జరుగుతుంది అని మనం ప్రశ్నించినప్పుడు మన్నికైన ఆస్తులు సృష్టించడం కోసం అంటే గ్రామీణ పేదలకు సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కల్పిస్తూ మరియు ప్రభుత్వానికి సో మన్నికైన ఆస్తులు ఏర్పాటు చేసే వారి యొక్క జీవనాధారాన్ని శక్తివంతం చేసుకోవడం కోసం ప్రత్యేకించిన పనుల్ని మాత్రమే ఇక్కడ తీసుకుంటాం. సో కాంట్రాక్టర్లు లేదా మధ్యవర్తులు అన్ని అంశాలకు ఈ పథకం వర్తించదు. కాంట్రాక్టర్ల ద్వారా లేదా మధ్యవర్తుల ద్వారా తీసుకునేటువంటి పనులకు సో ఈ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం వర్తించదు. క్రింది వల్ల మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కిందికి వచ్చే పనుల్లో సరైనవి గుర్తించుము అని. భూ సంస్కరణ ద్వారా భూమి పొందిన వారి భూములకు గ్రామాల్లో అన్ని వాతావరణాల్లో వాడుకునేలా రహదారుల ఏర్పాటు, నీటి కాలువలు, మైక్రో చిన్న నీటి భారీ నీటి పారుదల పనులు, 4 అడవుల పెంపకం, చెట్ల నాటకం. సో ఇంతకు ముందే మనం మాట్లాడుకున్నాం నీటి కాలువలు అన్నప్పుడు
మైక్రో మరియు స్మాల్ ఇరిగేషన్ లేదా సూక్ష్మ మరియు చిన్న నీటి పారుదల అంశాలకు మాత్రమే ఈ పనులు వర్తిస్తాయి. కానీ సో మనం భారీ నీటి పారుదల పనులకు సో ఈ పథకం కింద మనం చేపట్టే అవకాశం లేదు. కాబట్టి సో మరి ఒకటి, భూ సంస్కరణల ద్వారా పేదలకు భూములు పంచినట్లయితే సో ఆ భూములు అభివృద్ధి చేసుకోవడానికి ఈ పనుల ద్వారా అవకాశం ఉన్నది. సో మరి గ్రామీణ రహదారులు ఏర్పాటు చేసుకోవడం అనేది ఉంది. సో కానీ మనకు లేనిది ఏంటంటే భారీ నీటిపారుదల అనే అంశం లేదు. సో దీనికి ఆన్సర్ C124 అనేది మనం ఆన్సర్గా తీసుకోవచ్చు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం గురించి సరికానే గుర్తించండి. దేశమంతటా 2006లో ఎంపిక చేసిన 100 గ్రామాల్లో ప్రారంభించబడింది. 2007 నుండి దేశవ్యాప్తంగా అమలులోనికి తీసుకొచ్చారు. దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోగా పని కల్పించబడుతుంది. నిర్ణీత సమయంలో పని కల్పించలేకపోతే మొదటి 30 రోజులకు వేతనంలో 30% చెల్లించబడుతుంది అని. సో ఇక్కడ మనం చూసాం దేశమంతటా సో 2006-07 ఆర్థిక సంవత్సరంలో మనకి 200 గ్రామాల్లో ఇక్కడ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం గతంలో జాతీయ ఉపాధి హామీ పథకం రూపంలో సో ప్రారంభించబడింది. 2007-08లో మరొక 130 జిల్లాలని కలుపుకొని విస్తరించడం జరిగింది. సో 2008 ఏప్రిల్ నుంచి మరి మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోని గ్రామ పంచాయతీల్లో మరియు గ్రామాల్లో కూడా సో ఈ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం సో 2009 అక్టోబర్ నుంచి సో దీన్ని MGNREGPగా మార్చడం జరిగింది. నిర్ణీత సమయంలో పని కల్పించలేకపోతే సో 30 రోజుల వేతనంలో మనం ఇంతకుముందే చూసాం 25% చెల్లించాల్సి ఉంటుంది. లేదా ఒక ఆర్థిక సంవత్సరం మొత్తంలో పని కల్పించకపోతే 50% నిరుద్యోగ వృత్తిగా చెల్లించాలని మనం గతంలో మాట్లాడుకున్నాం. సో ఇక్కడ ఓన్లీ సో ఆన్సర్ ఈ ఓన్లీ కరెక్ట్. సో MGNREGP పథకంలో మనకి ఏ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలి అంటే సో మనం ఇంతకుముందు ప్రశ్నలో చూసినట్లుగా సో నీటిని కాపాడుకోవడం, వర్షపు నీటిని సో ఒడిచి పట్టడం, సో మరి వాటర్ హార్వెస్టింగ్, అడవుల పెంపకం, చెట్లు నాటడం, సో నీటి కాలువలు, సో ముఖ్యంగా అవి కూడా మైక్రో అండ్ స్మాల్ ఇరిగేషన్కి సంబంధించినవి, సో భూమి అభివృద్ధి పనులు, సాంప్రదాయక నీటి సంస్థల పునరుద్ధరణ, సో వరద నియంత్రణ, సో అన్ని వాతావరణాల్లో వాడుకునేలా రహదారుల ఏర్పాటు, కలవట్టుల అంశం, ఇవే కాకుండా రాష్ట్రాలను సంప్రదించి ఎప్పటికప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతించే పనులు. సో కొత్తగా కొన్ని పనులను యాడ్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే 2 తెలుగు రాష్ట్రాలు కూడా సో మరి కరువు అంటే పంటల దిగుబడి తక్కువగా ఉన్నప్పుడు సో మరి కరువు పనులు మాకు ఎక్కువగా కల్పించండి అని చెప్పి కొన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాన్ని అర్జిస్తూ ఉంటాయి. అలాంటి సందర్భంలో కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను సంప్రదించి కొన్ని పనులను సో ఈ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ కిందకి తీసుకొస్తూ ఉంటుంది. క్రింది వనంలో గ్రామీణ కుటుంబానికి కనీసం నెలకు 10,000 ఆదాయం సంపాదనకు సహాయకారిగా ప్రజలకు మరియు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఏర్పాటు చేసిన వారు ఎవరు అని అడుగుతున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వర్ణాంధ్రప్రదేశ్ లేదా నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగంగా ప్రతి గ్రామీణ కుటుంబానికి కనీసం నెలకు 10,000 రూపాయల ఆదాయం సంపాదించుకునే విధంగా మనం ప్రయత్నం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నది. మరి దానికోసం మరి అటు ప్రజల నుంచి ఇటు ప్రభుత్వానికి మధ్యలో వారధిగా ఉండేటువంటి ఒక స్వచ్ఛంద సేవకుణ్ణి ఏర్పాటు చేయడం జరిగింది. అతనికి పెట్టినటువంటి పేరు అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. సో శ్రామిక మిత్ర, సాధికార మిత్ర, అనుబంధ మిత్ర లేదా సంధాన మిత్ర, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇతన్ని సాధికార మిత్ర అనేది ఆన్సర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రామీణ కుటుంబానికి కనీసం నెలకు 10,000 రూపాయల ఆదాయం సంపాదించడం కోసం సో మరి ప్రజలకు మరియు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసే స్వచ్ఛంద సేవకుడే సాధికార మిత్ర. సో సాధికార మిత్ర గురించి ప్రతి గ్రామానికి కుటుంబానికి నెలకు కనీసం 10,000 రూపాయల ఆదాయం సమకూర్చుకునేందుకు సహాయకారి మరియు వెరీ ఇంపార్టెంట్ ప్రతి 35 కుటుంబాలకు ఒక సాధికార మిత్రను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి ఈ సాధికార మిత్ర తన బాధ్యతగా ఆ 35 కుటుంబాలకు కూడా తెలియజేసి మరి ఆ పథకాలందరినీ కూడా ఆ పథకాలకు లబ్ధిదారులలో చేరే విధంగా ప్రయత్నం చేయడమే ఈ సాధికార మిత్రకు ఉన్నటువంటి అవకాశం. ఉపాధి హామీ పథకం అమలులో కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించడానికి యంత్రాంగానికి మరియు కూలీలకు మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించడానికి ఏర్పాటు చేసిన వారధి ఎవరు అని. సో ఉపాధి హామీ పథకం అమలులో భాగంగా మరి గ్రామాల్లో కూలీలు కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆ ఎదుర్కొంటున్న సమస్యల గురించి మరటువైపు ప్రభుత్వ యంత్రాంగానికి తెలియజేయడం కోసం
మరి వీళ్ళ దగ్గర నుంచి సమస్యల్ని గుర్తించడం కోసం, వీళ్ళిద్దరికి మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించడం కోసం ఏర్పాటు చేసిన వారిది ఎవరు? సో శ్రామిక మిత్ర, అనుబంధ మిత్ర, సంధాన మిత్ర, సాధికార మిత్ర. సో ఇక్కడ ఆన్సర్ శ్రామిక మిత్ర. ఈ శ్రామిక మిత్ర లేదా శ్రమమిత్ర అనే వ్యక్తి ఈ శ్రమశక్తి సంఘంలో కూలీ సభ్యులలో ఒకడు. ఈ కూలీ సభ్యులందరూ కూడా కలిసి ఒక వ్యక్తిని సవారి ఎన్నుకొని, సో ఆ వ్యక్తిని ప్రభుత్వం అదే లేదా ప్రభుత్వ యంత్రాంగానికి సమరి వారి యొక్క సమస్యలను చేరవేసే విధంగా ప్రయత్నం చేసే వ్యక్తినే శ్రామిక మిత్ర అంటారు, లేదా శ్రమమిత్ర లేదా శ్రామిక మిత్ర. సో మరి ఇతను కూడా రోజు వారితో పాటే పనికి హాజరవుతూ, సో వారితోనే కలిసి పనిచేస్తూ వారికి ఏమైనా సమస్యలు ఉంటే వాటిని ప్రభుత్వ యంత్రాంగానికి చేరవేసే వ్యక్తిని మనం ఏమని పిలుస్తామంటే శ్రామిక మిత్ర అని పిలుస్తుంటాం. తప్పనిసరిగా సిడబ్ల్యూ టెస్ట్, సిడబ్ల్యూటీ లేదా చాప్టర్ వైడ్ టెస్టులు మరియు గ్రాండ్ టెస్ట్ సిరీస్లు అన్నీ కూడా మీ యొక్క విజయానికి బాటలు వేయడం కోసం తప్పనిసరిగా ఉపయోగపడతాయి. మరియు గతంలో ఏపీపీఎస్సి పంచాయత్ సెక్రటరీ అయినా లేదా టీఎస్పీఎస్సిలో పంచాయత్ సెక్రటరీలైనా దాదాపు 150కు పైగా మంది మన గ్రాండ్ టెస్ట్ మరియు చాప్టర్ వైడ్ టెస్ట్ సిరీస్లను తీసుకొని సో ఇప్పటికే విజయం సాధించి ఉన్నారు. సో మరిన్ని వివరాల కోసం మీరు మన యొక్క vyoma.net పేజ్ని కానీ లేదా కింద డిస్క్రిప్షన్లో మీకు ఇచ్చినటువంటి లింకులు కానీ మీరు సంప్రదించవచ్చు.